Hey guys, andre ela unnaru? I hope all are doing great. Welcome back to our channel Ushas Diary. సో గైస్ మేమైతే షాపింగ్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో ఇవాళ మొత్తం పెళ్ళికి సంబంధించిన శారీస్ కొనడానికి అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నాము. సో మాకైతే 2 డేస్ పట్టింది, డే 1 అండ్ డే 2 కొనుక్కోవడానికి అక్కకి నాకు అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే అత్తమ్మ కూడా తీసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే ముగ్ధాకి వచ్చేసున్నాము. ముగ్ధాలో బాగుంటాయి కదా అని చెప్పి బేసిక్గా మేము హైదరాబాద్లో శారీ షాపింగ్ ఇదే ఫస్ట్ టైం. సో మాకైతే ఏం ఐడియా లేదు, కొన్ని కొన్ని ఫేమస్ స్టోర్స్ ఉన్నాయి కదా వాటినే మైండ్లో ఫిక్స్ అయినాం, వాటికే వెళ్ళి విజిట్ చేసి మనకు నచ్చింది తీసుకోవాలి అని చెప్పి. సో దాంట్లో ఫస్ట్ వచ్చి ముగ్ధాకి వచ్చిందన్నమాట. ముగ్ధాలో అయితే ఎక్కువ బ్రైడల్ శారీస్, ఐ మీన్ బ్రైడల్లో లావెండర్ వేసుకున్నారు కదా లిలాక్ శారీస్ అని చెప్పి, అవే ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. మేము మార్నింగ్ వెళ్ళాము. సో మాకు వేరే 2 చూపించారు కానీ అవి అంతగా నచ్చలేదు అనమాట. రొటీన్ కంచిపట్టు శారీస్ అలాగే అనిపించింది. సో మాకేం బాగున్నాయి కానీ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది అనమాట. అంతే ఆ శారీస్కి అంత వర్త్ ఉందా అని ఒక పక్క డౌట్. అధికంగా మన అమ్మాయిలకి ఏం ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, చాలా స్టోర్స్ ఉంటాయి, దీంట్లో చూసేసి దీంట్లో ఏం నచ్చితే పక్కన పెట్టి దాని తర్వాత మళ్ళీ వేరే స్టోర్కి వెళ్ళి అక్కడ చూసి ఫైనల్గా ఒకటి పిక్ తీసుకుందామని అయితే ఏ అమ్మాయికైనా ఉంటుంది అనుకోండి. సో అలా ఎవరైనా మైండ్ సెట్ ఉండేవాళ్ళు పక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మాకైతే ఇక్కడ మేము కొన్ని కొన్ని చూసాము, నచ్చాయి కానీ నెక్స్ట్ ఇంకేమైనా బాగుంటాయి కదా వేరే స్టోర్స్లో, ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయేమో ఎక్కడో ఒక చిన్న డౌట్తో మేమైతే ఇక్కడ కొన్ని చూసేసి మళ్ళీ వేరే చోటకైతే వెళ్ళామన్నమాట. సో ఈసారి అయితే నేను నాకు లేని కలర్ అలాంటివి ఏదైనా తీసుకుందాము అని అయితే గట్టిగా ఫిక్స్ అయినాను. ఇదైతే కొంచెం బాగునింది అని చెప్పాము. సో వాళ్ళు ఓపెన్ చేసి చూపించారనమాట, బట్ మేమైతే ఇది తీసుకోలేదు. సో చెప్పాను కదా ఆల్రెడీ నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా అని చెప్పి లాస్ట్లో ఏమి దొరకకపోతే చూద్దాం అనుకొని ఇంకా ముగ్ధాలో కాసేపు చూసేసి దాని తర్వాత అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా దాని పక్కనే మనకి బ్రాండ్ మందిర్ కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగున్నాయి కానీ అసలు మేము హారిక పెళ్ళప్పుడు 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాం కదా శారీస్, అప్పటికి ఇప్పటికీ గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతుందో శారీస్ కాస్ట్ కూడా అలాగే పెరిగిపోతుంది అనిపించింది. మేము అప్పుడు తీసుకున్న గద్వాల్ పట్టు శారీస్ అలాంటి క్యాజువల్ వేర్వి 12,000, 13, 15 ఉన్నిందనమాట. ఇప్పుడు అవి 22 వెళ్ళిపోయింది. మేమైతే అసలు షాక్ అయిపోయామన్నమాట, 1 ఇయర్కి ఇంతింత పెంచేస్తున్నారా శారీస్కి కూడా ప్రైజెస్ అని చెప్పి. ఇంకా ఇక్కడైతే కొన్ని గద్వాల పట్టు శారీస్ అలాంటివి చూసామన్నమాట, అంటే కంచి పట్టు కాకుండా ఇలాంటివి కూడా బాగుంటాయి కదా వేసుకోవడానికి అని. బట్ మాకైతే ఏం నచ్చలేదు, కలెక్షన్స్ అక్కడ అంతగా ఏం లేవు. మేము కొన్ని కొన్ని వీడియోస్ తీయాలి అనుకున్న కొన్ని స్టోర్స్లో అలో చేయలేదన్నమాట. సో గాయస్ ఇంకా తర్వాత అయితే మైసూర్ ఇద్దరికి వచ్చినామన్నమాట. ఇది బెంగళూరులో ఉంది, చాలా ఫేమస్ ఈ స్టోర్ కూడా, హైదరాబాద్లో కూడా వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారంట. సో ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయి అని చెప్పి వచ్చేసున్నాము. ఇక్కడైతే ఫస్ట్ కింద మనకి ఫ్యాన్సీ శారీస్, క్యాజువల్ శారీస్ అండ్ పార్టీ వేర్ శారీస్ అలాంటివన్నీ చాలా చాలా బాగున్నాయి. కొన్ని ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ప్రైస్ అఫోర్డబుల్గానే ఉన్నాయి, బట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగా నచ్చింది. బట్ పట్టు శారీస్కి వస్తే కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి, వాటిల్లో కొన్నే బాగున్నాయన్నమాట కలెక్షను. సో మాకు అక్కడేం అంతగా నచ్చలేదు, ఇంకా వచ్చేసున్నాము. అక్కయితే కొన్ని కొన్ని తీసుకున్నారు అక్కడ శారీస్ అలాంటివన్నీ, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నారు. సో ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట, మేము స్టార్ట్ అయిపోయి ఉన్నాము అగైన్ శారీస్ అవన్నీ కొనుక్కోవడానికి. ఫస్ట్ అయితే గౌరీ సిగ్నేచర్స్కి వచ్చిందామన్నమాట, నేను అత్తమ్మ వచ్చిన్నాం ఇవాళ. సో ఫస్ట్ టైం షరత్ లేకుండా షాపింగ్ చేయడం నేనైతే, అది కూడా ఇలాగ మంచి మంచి ఏదైనా అకేషన్స్కి, బికాజ్ నాకైతే అంతగా సెలక్షన్ నచ్చుతుంది కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాను అనమాట. బట్ శరత్ అయితే ఏది బాగుంటుంది అని క్లియర్గా నాకు చెప్పేస్తాడు. ఇంకా శరత్కి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఆ రోజు, ఇంకా ఆఫీస్ ఉన్నింది. సో తనకి పాసిబుల్ కాదని చెప్పి ఇంకా వీడియో కాల్లో అయితే చూసి సెలెక్ట్ చేశాడు. ఇక్కడికైతే వచ్చేసినాం కదా, ఇక్కడ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి గాయస్. మనకి 15,000 నుంచి కంచి పట్టు శారీస్, పట్టు శారీస్ అలాంటి రేంజెస్లో కూడా మంచిగా ఉన్నాయి కలెక్షన్ అయితే గౌరీ సిగ్నేచర్స్లో. నాకు వెళ్ళగానే ఇది బాగా నచ్చేసింది. సో ఇదైతే పక్కన పెట్టమని చెప్పాను, ఈ కలర్ నాకు లేని కూడా లేదనమాట. సో వాళ్ళైతే అన్నీ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కొన్ని అయితే వాళ్ళు వేర్ హౌస్ లాగా ఉంటుంది కదా వాటిల్లో కూడా తెచ్చి చూపించారు, మంచిగా బాగున్నాయి శారీస్ అవన్నీ కూడా ఇందులో అయితే. Thank you.
బ్లాక్ సారీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అది కూడా పట్టులో బ్లాక్ సారీలో డిఫరెంట్గా వేసుకుందాం అనుకున్నా మళ్ళీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం, దానికి ఎందుకు మళ్ళీ 20,000-25,000 పెట్టాలి అని చెప్పి దీన్ని పక్కన పెట్టేశాను. సో ఇదైతే ట్రై చేస్తున్నాను, ఫస్ట్ రాగానే ఇది నచ్చేసింది కదా అని చెప్పి. సో ఈసారి అయితే నేను అన్నీ ట్రై చేయాలి అనుకున్నాను, ఏది బాగా నచ్చిందో తీసుకోవాలి అనుకున్నాను, దాన్నే ట్రై చేయాలనుకున్నాను. బికాస్ 2 రోజులు తిరిగి తిరిగి ఫుల్ అలసిపోయినాను. ఇంకా మైసూర్ ఉద్యోగ గౌరీ సిగ్నేచర్స్ కంకటాల అవన్నీ పక్క పక్కనే వస్తాయన్నమాట. సో ఇంకా ఆ షాప్లో అయితే నాకు అది నచ్చింది అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ కంకటాలకు వచ్చేసిన్నాం అన్నమాట, ఏమైనా నచ్చుతాయి అని చెప్పి. సో మీన్వైల్ అత్తమ్మకి చూస్తున్నాను, నాకు చూస్తున్నా, ఇద్దరికి చూసి తీసుకున్నాము. సో ఇక్కడైతే అంత మంచిగా ఏం లేవు, బట్ చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట, ప్రైజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంత రేట్ ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు. అంత మంచిగా ఉందా అనుకుంటే అది కూడా లేదు. అగైన్ మళ్ళీ గౌరీ సిగ్నేచర్స్కి వచ్చేసి ఇంకా అత్తమ్మకి ఇవన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. సిగ్నేచర్స్లో వాళ్ళనే ఆ శారీస్ అన్నీ హోల్లో పెట్టమని చెప్పి మేము ఇప్పుడే ఆకలి అవుతుంది, లంచ్కి వెళ్ళేసి వస్తామని చెప్పి పక్కనే మెగ్డేకి అయితే వచ్చేసి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ముగ్ధాకి వెళ్ళి ఇంకోసారి చూసి తీసుకుందామా, దీంట్లో గౌరీ సిగ్నేచర్స్లో తీసుకుందామా అని చెప్పి అగైన్ ముగ్ధాకి వచ్చి కొన్ని శారీస్ అయితే చూసున్నాను. సో ఇక్కడైతే నాకు సేమ్ మనకి గౌరీ సిగ్నేచర్స్లో పింక్ శారీ చూపించారు కదా అది, దాని తర్వాత ఇక్కడ ముగ్ధాలో చూపించిన శారీ సేమ్ ఉండే, బట్ అక్కడైతే 18,000 చెప్పారు, ఇక్కడ 21,000 చెప్పారు. సో 3,000 డిఫరెన్స్ ఉంది. ముగ్ధాలోనే కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట మాకైతే శారీస్. సో ఇక్కడైతే ఆల్రెడీ నేను నిన్న వచ్చి చూశాను కాబట్టి అవే చూపించారు. ఇంకైతే నేను ఫస్ట్ ఈ పింక్ ట్రై చేశాను అనమాట, ఈ పింక్ ఇలాంటిది పేస్టల్ పింక్ లేదని చెప్పి. సో ఇదైతే నాకు కొంచెం నచ్చి ఇది ట్రై చేశాను. అప్పటికైతే నేను మా ఇంట్లో ఫిక్స్ అయిపోయి శారీ అయితే తీసేసుకున్నాను అనమాట, తీసుకున్నాను. రిమైనింగ్ అన్ని ఈవెంట్స్కి నేనే డిజైన్ చేసుకున్నాను అవుట్ఫిట్స్ అనేది. ఇంకా అత్తమ్మకు కూడా గౌరీ సిగ్నేచర్స్లో ఒక శారీ తీసుకేసుకునింది, ఇంకా తర్వాత ఇంకొక శారీ కోసం వెతుకుతూ ఉన్నాము ఎక్కడ మంచిగా దొరుకుతుందా అని చెప్పి. రంగోలీకి వెళ్ళాము, అక్కడ ఏం నచ్చలేదు, ఫైనల్లీ త్రిషా సిల్క్స్కి అయితే వచ్చేసున్నాము. ఇక్కడైతే శారీస్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడే అత్తమ్మ అయితే ఫైనల్ తీసేసుకునింది అనమాట, ఈ శారీ తీసుకున్నారు. చాలా బాగునింది ఈ కలర్ కూడా. యాక్చువల్లీ నేను పట్టు శారీస్లో రాణి పింక్ అలాంటివి తీసుకుందాము, కొంచెం డార్క్ బాగుంటాయి కదా అనుకొని
అనుకున్నాను కానీ బట్ నాకైతే దొరకలేదు. బట్ ఫైనలీ అత్తమ్మకు దొరికేసింది. సో ఫర్దర్గా ఫ్యూచర్లో మేమే వేసుకుంటాం కాబట్టి ఇంక ఈ శారీ అయితే నచ్చిందని చెప్పి అత్తమ్మ కూడా తీసేసుకున్నారనమాట ఈ శారీ అయితే. సో నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, లాస్ట్ రిలైజ్ అవుతాను. సో అన్ని చోట్ల తిరిగాం కదా, అన్ని స్టోర్స్లో చాలా కలెక్షన్స్ ఉంటాయి, మనకి ఎందుకు అంత ఈజీగా ఏది నచ్చదు, దాని తర్వాత ఇంకేదో ఒకటి నచ్చి తీసుకుంటాము అనేసి మీరు కూడా ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా? సో లాస్ట్ టైం కూడా అంతే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగితే అసలు ఏం దొరకలేదు, ఏం నచ్చలేదు మాకు తగినట్లు. ఫైనలీ ఒక స్టోర్కి వెళ్తే అక్కడ బాగా నచ్చి అన్నీ ఫుల్ ఫటాఫట్ ఫాస్ట్గా షాపింగ్ చేసేసి తీసుకునేసామన్నమాట ఒకసారి చెన్నైలో. సేమ్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో అలాగే జరిగింది. మేబీ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయనేసి అలా అనిపిస్తుందేమో మెయిన్లీ గర్ల్స్కి. ఇంకా తర్వాత మొత్తం అన్ని స్టోర్స్ తిరిగేసాము ఆల్మోస్ట్, ఇంకంతా షాపింగ్ అయిపోయి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం గాయ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గాయస్ మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి. సో దట్స్ ఇట్, మా డే అయితే అలా ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.